ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి అండగా ఉంటుంటే చంద్రబాబు మాత్రం తన కొడుకును సీఎం చేసేందుకు కష్టపడుతున్నారని ఎంపీ కేశిని నాని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా వచ్చువాయిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో పాటుగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల ద్వారా పచ్చ చొక్కాల వరకే పథకాలు అందిస్తే నేడు జగన్మోహన్ రెడ్డి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పథకాలు అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వ్యక్తి ఈ భారతదేశ అన్నారంట అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పుకుంటూ పోతే మనకి రోజులు చాలు ఆయన చేసినటువంటి మంచి పనులు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మంచి వ్యక్తులు కల్పించుకోండి. సమాజంలో ఉదయభాను గారు లాంటి వ్యక్తులు నిరంతరం మీకోసం అలాగే నిరంతరం ఈ ప్రాంతం కోసం పాటుపడే వ్యక్తులు వాళ్ళని గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేకపోతే గెలిపించుకోలేకపోతే మనం నిజంగా రేపు చంద్రబాబు వచ్చే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే పేదవాళ్ళకి ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేసే పరిస్థితి ఉండదు. మీరే చూశారు లాస్ట్ టైం కూడా డాక్టర్ రుణాలు మాఫీ చేస్తాను మాఫీ చేయడం పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు. నేను కూడా ఒక గవర్నమెంట్లో ఉన్నా. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అత్యధిక మెజార్టీతో ఉదయ్ పంత్ గారిని గెలిపించుకుని రేపు మంత్రిగా అయింది మనం అసెంబ్లీలో ఇంత సుదీర్ఘనటువంటి వ్యక్తి ఖచ్చితంగా రేపు మంత్రి అవతారంలో ఎటువంటి అభిప్రాయం లేదు. దానికి మనందరం కూడా కలిసి పనిచేసి ఒక సమిష్టిగా ఇప్పుడు నేను కూడా ఉన్నాను కాబట్టి ఉదయ్ పంత్ గారు నేను